వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పొరు రాజధాని ఢిల్లీకి చేరుకుంది. దీంట్లో భాగంగా ఢిల్లీ కేంద్రంగా సోమవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్ష కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రావతిత్తకు మాధవి రాజ్ తో పాటు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందంకల చక్రపాణి, టీఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు తోట ఆగయ్య తన కార్యకర్తలతో కలిసి ధర్నా దీక్ష కార్యక్రమానికి తరలి వెళ్లారు. తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి వరిధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రోజున దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం రోజున ధర్నా చేపట్టామని, ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నేతలు తరలివచ్చి విజయవంతం చేశారని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.